ओके गाइस, थैंक यू सो मच फॉर योर सपोर्ट. మా ప్రైవేట్ మెంబర్స్ అందరికీ వచ్చేసి కంగ్రాచులేషన్స్. మీకైతే ఏం ప్రాబ్లం లేదు. వస్తుండే వాళ్ళకి ఆల్రెడీ నేను డేట్ చెప్పినాను. ఆ డేట్కి నాటిండే వాళ్ళకి, నాటుతా ఉండే వాళ్ళకి, ఆల్రెడీ టమాటోలు వస్తూ ఉండే వాళ్ళకి అందరికైతే కంగ్రాచులేషన్స్. ప్రాబ్లం అయితే ఏం లేదన్న. కానీ ఇప్పుడు ఓపెన్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నాటే వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలలు ఆర్డర్స్ అయితే పగిరి మన ఒక అనంతపురమే కాదు, మన ఒక మదనపల్లి, పొంగునూరు, పలమనేరు, రాయకొట్ట, రాయపూరు, లాతూరు, ఇటు సైడ్ వస్తే తుముకూరు, హొసూరు, బెంగళూరు సైడ్ ఎస్టేట్స్, వీళ్ళందరూ వచ్చేసి రెడీగా ఉన్నారనమాట. ఆల్మోస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇది ఓపెన్ ఇన్ఫర్మేషన్, ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 నెలల్లో ఆర్డర్స్ వచ్చేసి దాదాపుగా 80 లక్షల వరకు అయితే టమాటా అయితే ఆర్డర్ ఇచ్చినారు. ఆ 80 లక్షలు అంటే దాదాపుగా ఎకరానికి 8,000 వేసుకున్నా కూడా 10,000 ఎకరాలకి 10,000 ఎకరాలకి అయితే ఆర్డర్ అయితే ఇచ్చినారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే నాటండి. పొరపాటున కూడా పగిరి డబ్బులు ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే పొరపాటున కూడా అయితే రాంగ్ రూట్లు అయితే పడద్దండి. ఎందుకంటే ఈ జనవరి లాస్ట్, ఫిబ్రవరి లాస్ట్, మార్చి లాస్ట్, ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే మీ బస్ సంగ అయితే ఆర్డర్ ఇచ్చేసినారన్న. కానీ మీకు చెప్పేది అయితే ఒకటి, టెక్నికల్గా నార్త్ సైడ్ కూడా కాంపిటీషన్ ఉంది ఈసారి. మన సౌత్ ఏముందన్న, తక్కువ. కానీ నార్త్, మహారాష్ట్ర, లాతూరు, రాయపూరు, చాలా అంటే చాలా వరకు అయితే ఆర్డర్ ఇచ్చేసినారు. టోటల్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను చెప్పేది ఏమిటంటే జాగ్రత్తగా నాటండి. పగిరికి ఒకవేళ సీడ్స్ ఇచ్చేసింటారు, ఒకవేళ పగిరి ఆర్డర్ చెప్పింటారు, అడ్వాన్స్లు ఇచ్చింటారు, అవి ఇవి ఇచ్చేసింటారు. కానీ ఈ 4,000, 5,000, 10,000కు మోసపోయి గలీజ్ అయిపోద్దండి. ఎందుకంటే బీభత్సంగా వస్తాయన్నమాట కాయలు. మీరు అనుకున్నట్లుగా ఉండదు. ఆగస్టు వరకు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. తమిళనాడులో కూడా ఆర్డర్స్ ఉన్నాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసాక నాకే టెన్షన్ వచ్చిందనమాట. ఓ అమ్మ, ఇంతమంది నాటుతారంటే బాక్స్ 10 రూపాయలు కూడా పోదన్న. జాగ్రత్త, తోటలోనే నిలిపేల్సింది వస్తుంది. ఇన్ని ఫెర్టిలైజర్స్ కొట్టి 10,000, 5,000 పగిరి అంతే మానేసుకోండి. కానీ లక్షలు ఖర్చు పెట్టి రూపాయి రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. చాలా జాగ్రత్త. ఓపెన్ ఇన్ఫర్మేషను చాలా తిరిగి మరీ జాబ్ మానేసి మరీ చెప్తున్నాను. ప్రస్తుతానికైతే జాబ్ అయితే మానేశాను. టోటల్ ఇన్ఫర్మేషన్ టమాటా ఇందుకు వచ్చేసినాను అనమాట. ఈవెన్ గూగుల్లో కూడా ఏముందన్న, మనకంటే నా గూగుల్ పెద్దదేం కాదు, మన రైతుల కంటే గూగుల్ ఏం పెద్దదేం కాదనేసి వదిలేసి మా వాళ్ళ కోసం ప్రైవేట్ గ్రూప్లో వాళ్ళకే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ కోసం వచ్చేసి నా జాబ్ కూడా మానేసినాను. 60,000 రూపాయలు అన్న నా శాలరీ మంత్లీ, అది కూడా మానేసి మరీ చెప్తాను. ఓపెన్ ఇన్ఫర్మేషను టార్గెట్ వచ్చేసి వాళ్ళకైతే చెప్పేసినాను ఎప్పుడు నాటుకోవాలనేసి. కానీ పబ్లిక్కి చెప్తానది ఏమంటే దయచేసి అయితే డిస్టర్బ్ అయితే అవ్వద్దండి. దయచేసి సీడ్స్ అవి ఇవి ఇవన్నీ మానేసుకోండి అనేసి అయితే ఒక చిన్న సలహా అయితే ఇవ్వగలను. ఎందుకంటే దాదాపుగా 80 నుండి 90 లక్షలు అంటే అప్రాక్సిమేట్లీ 1 కోటి అంటే 10,000 ఎకరాలకి ఆర్డర్ అయితే వచ్చేసింది ఈ 4 నెలల్లో. అది ఎట్లా డివైడ్ చేసినారు ఏం కథ అనేది మా ప్రైవేట్ వాళ్ళకి చెప్పుకుంటాను. కానీ దయచేసి అయితే జాగ్రత్త అన్న, చాలా జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. నా ఛానల్ చూస్తున్నారు చాలా హ్యాపీ. కానీ మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నా ఛానల్ పరంగా దయచేసి నా ఛానల్ని అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే నా వీడియోలు రావు. ఎందుకురా అంటే
వీడు ఎప్పుడు చూసినా ఏందిరా నెగిటివ్గానే మాట్లాడతాడు అంటే, అవునన్నా నేను నెగిటివ్గానే మాట్లాడతానన్నా. ఎందుకంటావా, నాకేమంటే ఇప్పుడు మార్చిలో ఎండాకాలము, ఫిబ్రవరిలో నాటుకుంటే బాగుంటుంది, జనవరిలో నాటుకుంటే బాగుంటుంది, ఏప్రిల్లో నాటుకుంటే బాగుంటుంది, మార్చిలో నాటుకుంటే బాగుంటుంది, మేలో నాటుకుంటే బాగుంటుంది అని హరికథలు అయితే చెప్తా ఉంటారు. కానీ నాకు అది అవసరం లేదన్నా, హరికథలు నాకు వద్దు, నాకు కావాల్సింది ఏంటన్నా రేట్లు. రేట్లు ఎప్పుడు వస్తాయి అప్పుడే చెప్తాను అంతే నేను. నువ్వు ఇష్టం ఉంటే నాటు, లేకపోతే నాటుకుంటే పో, నాకు అవసరం లేదు. నాకేం రా అంటే రేపు నా పోతే నువ్వే అంటావు అన్న, జనవరిలో నాటుకోమన్నావు కదా, మార్చిలో వచ్చింది రేట్ లేదు అంటావు, అవునా కదా. అలాంటప్పుడు నేను నాకేమన్నట్టు నా టార్గెట్ రేట్లు అన్న, ఎండలు వానలు కష్టాలు కర్మలు అవన్నీ మీరు పడండి, టార్గెట్ రేట్లు ఎప్పుడుంటాయనే చెప్పేది నా బాధ్యత అంతే. అది తప్ప ఊరూరికనే ఫోన్ చేసి అన్న ఎండలు ఉంటాయి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, బురద వస్తుంది, బోడిది వస్తుంది అనేసి అయితే నాకైతే చెప్పొద్దండి. ఎందుకంటావా, నా టార్గెట్ వచ్చేసి నేను వచ్చేసి రేట్లు ఎప్పుడుంటాయో అది చెప్తాను. ఆ రేట్ల పరంగా మీరు హ్యాపీగా చూసుకోండి పంటని. జాక్పాట్ కొట్టచ్చు అన్న, ఛాన్సే లేదు. ఇంకో 1 మంత్ తర్వాత పెద్ద జాక్పాట్ వీడియోలు పెడతాను, ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడైతే 5,000, కానీ 1 మంత్ తర్వాత అయితే 10,000 ఉంటుంది ప్యాకేజ్. మన గ్రూప్లోకి రావాలంటే పైన ఉండే నెంబర్, అది మన నెంబర్ అనమాట, న్యూ ఇయర్ గైస్. ఎందుకంటే 2024లో స్టార్టింగ్లో చెప్తాను ఏమంటే, 5,000 ఇప్పుడు కడితే ఇంకో 1 మంత్ తర్వాత అయితే 10,000 అయితే పెడతాను ఫీజు. కానీ నేను చెప్పేది ఏమంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వినండి. కోలార్ ఆల్రెడీ కొద్దిగా మార్కెట్ తగ్గింది, కానీ ఇంకా కొద్దిగా తగ్గుతుంది, కానీ ఎప్పుడు పెరుగుతుంది అనేది మా వాళ్ళకి చెప్పుకుంటాను. చాలా జాగ్రత్త, విసుకుండే వాళ్ళు అయితే దయచేసి నా వీడియో అయితే చూడొద్దండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, నేను మీకు ఒక దారి అయితే చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబాయ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ అయితే చేయొద్దండి, వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, పైన కనబడతాడు నెంబర్కి 5,000 కట్టేసి నాకైతే వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. కానీ దయచేసి ఎట్లా పడితే అట్లా నాటొద్దండి. దాదాపుగా 10,000 ఎకరాలకు వచ్చేసి ఆర్డర్స్ అయితే ఉన్నాయి, ఎప్పుడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మన ప్రైవేట్ గుడిలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కానీ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అన్న, చాలా కష్టంగా ఉంటుంది, నిజంగా చెప్తాను, చాలా కష్టంగా ఉంటుంది. దాదాపుగా రూపాయి కూడా చేతికి రాని అలాంటి టైప్ కూడా ఉంటుంది. నా మాటలు విని దయచేసి మన గ్రూప్లో లేకపోతే టమాటా అయితే పెట్టద్దండి, ఓపెన్గా చెప్తాను, టమాటా పెట్టద్దండి. నాకే భయంగా ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత కూడా దాదాపుగా 10,000 ఎకరాలు నాటుతున్నారు, ధైర్యంగా ఆర్డర్స్ ఇచ్చినారంటే మాత్రం వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలన్న. నిజంగా 1 రూపాయి రాదన్న, 1 రూపాయి కూడా రాదు, చాలా జాగ్రత్త అన్న. నా వాళ్ళందరికీ చెప్తాను, సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తాను, ఇది ఏమంటే చాలా జాగ్రత్త అన్న, చాలా జాగ్రత్త, కష్టం. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మన దగ్గర మెంబర్స్, మీకేం ప్రాబ్లం లేదు, నేను చెప్పిన డేట్కి నాటుకోండి. కానీ దయచేసి ఎవరికైనా చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మీ కర్మ మీరు, కానీ నేను చెప్పిన డేట్ మాత్రం దయచేసి ఎవరికి చెప్పద్దండి. ఎందుకంటారా, చెప్పినారనుకోండి 1 రూపాయి మీకు రాదు, వాడికి రాదు, మీరు చెప్పింటే వాడికి రాదు, మీకు రాదు. ఎందుకంటే 10,000 ఎకరాల్లో మనం పోటీ పడుతున్నాం కాబట్టి దయచేసి చెప్తాను, ఎవరికి చెప్పద్దండి. ప్లస్ దగ్గరలో మన వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయినారు, అయిపోతున్నారు, అయిపోతారు కూడా. కంగ్రాచులేషన్స్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, లేదు అంటే వదిలేసేయండి, మన ఛానల్ వద్దు అనేసి వదిలేసేయండి. ఎందుకుంటారా, ఎవరికి కాన్ఫిడెంట్ ఉంటుందో వాడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 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 అది ఇది అంటారు. చూడండి, నేను ఒకటి చెప్తాను, నా మీద మీకు ట్రస్ట్ నమ్మకం లేకపోతే నా ఛానల్ని చూడడం అవసరమే లేదు, మీకు హ్యాపీగా వదిలేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి, 5,000 కట్టేసి మీకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ ఈసారి అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది, జాగ్రత్త, బూడిది కూడా మిగిలి నాటుకుంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్. కంపల్సరీ మళ్ళీ మీకు ఈ రిజల్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.
10 వేల ఎకరాలు అంటే అప్రాక్సిమేట్లీ 1,80,00,000 వరకు పగిరిచ్చినారంటే అప్పటికి అర్థం చేసుకోండి, బూడిద కూడా మిగలదు. చాలా అంటే చాలా జాగ్రత్తగా నాటుకుంటానా. నేను నా ఓపెన్ సజెషన్ ఏమంటే నాటద్దండి. ఒక మన సౌత్ వచ్చేసి జస్ట్ 30-40 లక్షలే, కానీ నార్త్ వచ్చేసి మహారాష్ట్ర, రాయపూరు, జైపూరు, లాతూరు, రాయకొట్టాయ్, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఓపెన్గా చెప్తాను, నాటద్దండి. దయచేసి నాటాలి అనుకుంటే మన దగ్గరికి రండి. నెంబర్ మీద ఫీజు కట్టేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టేసి, కానీ రిస్క్ తీసుకోవద్దండి. అన్న మంచిగా చెప్తాను, ఒక తమ్ముడు లాగా చెప్తానను, జాగ్రత్త అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గై, బాబాయ్. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కూడా మీ కర్మ. థ్యాంక్ యూ గైస్, బాయ్.